అందరికీ నమస్కారం. నేను కేశరెడ్డి ప్రత్యూషారెడ్డి, ఎక్స్ సర్పంచ్ శ్రీపత్పల్లి. అసలు ఏం జరుగుతుంది శ్రీపత్పల్లిలో అనేది అర్థం అవ్వట్లేదు. ఈరోజు కడియం శ్రీహరి గారు శ్రీపత్పల్లికి వచ్చారంట. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, శ్రీపత్పల్లిలో అందుబాటులో లేను. అసలు గత 2 రోజులుగా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు 3 రోజుల క్రితం మా వారు కాల్ చేసి రావాలి, శ్రీపత్పల్లికి రావాలి, కొండమురళి అన్న వస్తా అన్నారు, వారు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తా అన్నారు అని చెప్పారు. దానికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాము. మళ్ళీ ఎమ్మటే ఫోన్ చేసి వారు రావట్లేదు, ఇట్లా అడ్డుకుంటున్నారంట, రానివ్వట్లేదంట అంటే సరే అనేసి అనుకున్నాము, రాలేదు. కానీ అసలు ఏం జరుగుతుంది, రానియకపోవడానికి కారణం ఏంటి? వారి అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి వారు వస్తున్నారు, వారిని మీరు అడ్డుకున్నారు, ఓకే సరే, వారు రాలేదు. ఇప్పుడు అసలు శ్రీపత్పల్లిలో ఇంత గొడవలు క్రియేట్ చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు నేను మనోజ్కి ఫోన్ చేస్తుంటే ఫోన్ అందుబాటులో లేదు. అసలు మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన తీసుకొని మీరు వెళ్ళినరంట, పోలీసు వారు మనోజ్ని తీసుకొని వెళ్ళినరంట. వారు ఒకటి ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగినరంట, ఎందుకు గుడిని ఆపారు, గుడికి వస్తున్న వారిని మీరు ఎందుకు ఆపారు అని మాత్రమే మిమ్మల్ని అడగడానికి వచ్చిన వారిని మీరు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ఏదైనా ఉంటే సమాధానం చెప్పాలి. నేను మిమ్మల్ని ఎప్పుడు కానీ ఇంకొకలా అసలు ట్రీట్ చేయలేదు. మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాం, మీరు ఇంత రాచరికంగా ఇలా చేయడానికి కారణం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు, వారిని తీసుకుపోవడానికి కారణం ఏంటి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు, వారి ఫోన్ అందుబాటులో లేదు, అసలు ఏమైనా చేస్తే ఎవరు దానికి బాధ్యులు? మీరు అవుతారా? వారు అందుబాటులో లేరు, వాళ్ళ ఫోన్ లేదు. ఇప్పుడు దానికి కారణం ఏంటి? ఇంత అరాచకమా? 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, మీ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్టుగా మా మీద మాట్లాడుతున్నారు. ఇంతవరకు మా మీద ఒక్క మార్క్ కూడా లేదు. అలాంటిది మీరు ఇవన్నీ చేపిస్తున్నారు. మీరు ఎంతో మంచి వ్యక్తి అని మేము అనుకున్నాము, మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? కేవలం మిమ్మల్ని ఒక్కటే ఒక ప్రశ్న అడగడానికి వారు వచ్చారు. ఎందుకు ఆపినరు అని అడగడానికి వచ్చిన వ్యక్తిని మీరు పోలీసులను పెట్టి ఎక్కడికో పంపించినంటే నాకు ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు, డ్రైవర్కి చేద్దామన్నా లేదు. అసలు ఏమనుకుంటారు, అసలు ఏం జరుగుతుంది కాన్స్టిట్యూన్సీలో? నేను ఇప్పుడు అక్కడ లేను, శ్రీపత్పల్లిలో లేను. ఇప్పుడు వారికి ఏమన్నా అయితే మాత్రం మీరే బాధ్యులు, కడియం శ్రీహరి గారు. ఇది మిమ్మల్ని నేను మాత్రం అసలు ఊరుకొని వారికి ఏమన్నా జరిగితే మాత్రం, అసలు నేను నా పిల్లలు ఏమైపోవాలనుకుంటున్నారు మీరు? మేమేమైనా మా స్వార్థం కోసం అడుగుతున్నామా? శ్రీపత్పల్లి గుడి కోసం అడుగుతున్నామా? అమ్మవారి మొక్కులు వాళ్ళు చెల్లించుకోవడానికి ఎందుకు రాలేదు, ఎందుకు రానివ్వలేదు అని మాత్రమే మేము అడుగుతున్నాము. మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు మా ఊర్లో మా ఆయనని మీరు పోలీసులు పెట్టి ఇక్కడికో పంపించారంటే అసలు ఏంటన్నట్టు? అసలు మీరు వీటికి సమాధానం చెప్పాలి. వారికి ఏమైనా అయితే మాత్రం నేను అసలు ఊరుకునేదే లేదు.